डिजिटल ऑडियो वीडियो क्लासेस बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन तेलंगाना स्टेट फर्स्ट ईयर वोकेशनल कोर्सेस लाइफ स्टॉक मैनेजमेंट एंड डेयरी टेक्नोलॉजी कोर्स दिस इज बी राजय्य जेएल इन एलएमएनडीटी गवर्नमेंट जूनियर कॉलेज फॉर बॉयज नागरकर्नूल नागरकर्नूल डिस्ट्रिक्ट टुडे वी डिस्कस अबाउट द फर्स्ट पेपर रूमिनेंट एनिमल प्रोडक्शन एंड मैनेजमेंट इन दट पेपर फोर्थ यूनिट Selection and breeding of ruminant animals. Structure of this unit. System of breeding, inbreeding, outbreeding, and its types. Second one, breeding system in sheep and goats. Third one, state and national breeding policies for enhanced livestock production. Induga ee roju livestock management and dairy technology ane paper lo ni సెకండ్ పేపర్ రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్లోని నాలుగవ యూనిట్ సెలక్షన్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ రూమినెంట్ ఎనిమల్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముందుగా ముఖ్యమైన అంశాలు పరిశీలించినట్టయితే అందులో ఒకటి పాడి పశువులను జత కట్టే విధానము, అందులో ఇన్బ్రీడింగ్, అవుట్ బ్రీడింగ్ మరియు వాటి యొక్క రకాల గురించి, రెండవది గొర్రెలను మేకలను జత కట్టే విధానాలను, మూడవది లైఫ్ స్టాక్ యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎలాంటి బ్రీడింగ్ పాలసీస్ను ఉపయోగిస్తున్నారో వాటి గురించి ఈరోజు క్లాస్లో మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ఆఫ్ బ్రీడింగ్. బ్రీడింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద crossing of the male and female parents to get the offspring for the characters desired. The main breeding methods are inbreeding and outbreeding. The flowchart are given this inbreeding and outbreeding. Inbreeding are classified for the classified two type, one of the close breeding, line breeding. Outbreeding also further there are many classifications are there. One of the pure breeding, line crossing, outcrossing, cross breeding, grading up, species hybridization. Okay, now we discuss about this all these types. Munduga breeding paddhatulu. Breeding no manam prajanam ani kuda antaru. Munduga breeding అనగా మంచి లక్షణాలు గల ఆడ పశువులను మరియు మంచి లక్షణాలు గల మగ పశువులతో జత కలపడం వల్ల వాటికి పుట్టే సంతతి మంచి లక్షణాలతో పుట్టడం జరుగుతుంది. ఈ విధానాన్ని బ్రీడింగ్ అని పిలుస్తారు. ఇవి రెండు రకాలుగా విభజించడం జరిగింది. అందులో ఇన్ బ్రీడింగ్ అంటే అంతర్ప్రజనము, రెండవది అవుట్ బ్రీడింగ్ బాహ్య ప్రజనము. ఇందులో మళ్ళీ రకాలుగా విభజించడం జరిగింది. క్లోజ్ బ్రీడింగ్, లైన్ బ్రీడింగ్, అదేవిధంగా ఈ అవుట్ బ్రీడింగ్లో ప్యూర్ బ్రీడింగ్, లైన్ క్రాసింగ్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, బ్రీడింగ్ ఆఫ్ స్పీసెస్ హైబ్రిడైజేషన్. ఇన్బ్రీడింగ్ ఈజ్ ద మేటింగ్ ఆఫ్ క్లోజ్ రిలేటెడ్ ఇండివిజువల్స్ హూజ్ రిలేషన్ ఈజ్ మోర్ దెన్ ద యావరేజ్ రిలేషన్ ఆఫ్ ది పాపులేషన్. The individuals to be mated having one or more common ancestor or relatives. The measures of the inbreeding are the eco-efficient of breeding. Inbreeding are further classified into two types. One, close inbreeding. Second one, line breeding. ఇన్బ్రీడింగ్ దీన్నే అంతర్ప్రజనం అంటారు. అంతర్ప్రజనం అనగా నాలుగు లేదా ఆరు తరాల వరకు సన్నిహిత జన్యు సంబంధ గల జంతువుల మధ్య జరుపు ప్రజననాన్ని అంతర్ప్రజనం అని పిలుస్తారు. ఇవి రెండు రకాలు విభజించింది. అందులో ఒకటి క్లోజ్ బ్రీడింగ్, రెండవది లైన్ బ్రీడింగ్. నౌ క్లోజ్ బ్రీడింగ్, ఇట్ ఈస్ ఎ మీటింగ్ బిట్వీన్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ ఇండివిజువల్స్ సచ్ యాజ్ ఫుల్ బ్రదర్స్ క్రాస్డ్ విత్ ఫుల్ సిస్టర్స్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్
క్రాస్డ్ విత్ పేరెంట్స్. ఇక్కడ క్లోజ్ బ్రీడింగ్ అనగా ఒక జంట తల్లిదండ్రులకు జన్మించిన ఆడ మగ పశువులకు జన్మించిన తండ్రి ద్వారా లేదా తండ్రి ద్వారా పుట్టినటువంటి స్త్రీ జీవితం జరుపు ప్రజనమును అదేవిధంగా తల్లి ద్వారా పుట్టినటువంటి పురుష జీవితం జరుపు ప్రజనమును క్లోజ్ బ్రీడింగ్ అంటారు. అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బ్రీడింగ్, అన్డిజరబుల్ రిసీవింగ్ జీన్స్ మే బి డిస్కవర్డ్ అండ్ ఎలిమినేటెడ్ బై ఫర్దర్ టెస్టింగ్ ఇన్ దిస్ లైఫ్. ఇన్క్రీజ్ హోమోజైగోసీ అండ్ డిక్రీజ్ జెనెటిక్ వేరియన్స్ ఇన్ ద పాపులేషన్ రిజల్టింగ్ ద ప్రోజెనీ ఆర్ మోర్ యూనిఫామ్. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ పాపులేషన్ ఇంటూ డిఫరెంట్ ఇన్ బ్రీడింగ్ ల్యాండ్స్. ముఖ్యంగా దీని యొక్క అడ్వాంటేజ్ అంటే లాభాలు చూసినట్టే ఈ విధానంలో సమ సంయోగాలు పెరిగి విషమ సంయోగాలు తగ్గును. దీనివల్ల జన్యు ప్రత్యుత్పత్తి జరుగును. దీనిలో పాటు జనాభాలో ఒకే రకమైనటువంటి జన్యు లక్షణాలు ఉత్పత్తి అగును. డిస్అడ్వాంటేజ్, ద ప్రొజెనీ బికేమ్ మోర్ సస్పెక్టబుల్ టు డిసీజ్. బ్రీడింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ రిప్రొడక్టివ్ ఫెయిల్యూర్స్ యూజువల్లీ ఇంక్రీజ్డ్. ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద స్టేజ్ ఆఫ్ బ్రీడింగ్ ఎట్ విత్ ఈ విత్ ఇట్ షుడ్ బి డిస్కంటిన్యూడ్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఇట్ డిప్రెస్ వెటాలిటీ ఇన్ ఎర్లీ లైఫ్ దెన్ ఇట్ ఈస్ లాటర్ లైఫ్. ఇన్ బ్రీడింగ్ అపియర్ టు హ్యావ్ లిటిల్ వాల్యూ ఇన్ డైరీ క్యాటిల్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ నంబర్ ఆఫ్ డిట్రిమెంటల్ ఎఫెక్ట్. ముఖ్యంగా ఈ ఇన్బ్రీడింగ్ యొక్క నష్టాలు చూసినట్లయితే ఈ క్లోజ్ బ్రీడింగ్లో వల్ల పుట్టినటువంటి పశువులన్నీ కూడా చాలా బలహీనంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రత్యుత్పత్తి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వీటితో పాటు ఆ జంతువు లోపల సంకరదేజం విపరీతంగా తగ్గిపోవును. లైన్ బ్రీడింగ్, ఇట్ ఈజ్ రిపీటెడ్ బ్యాక్ క్రాసింగ్ టు వన్ అవుట్ స్టాండింగ్ యాన్సెస్టర్ సో దట్ ఇట్ కంట్రిబ్యూషన్ టు ద ప్రొజెనీ ఈజ్ మోర్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ బ్రీడింగ్ మేటింగ్ ఈజ్ మేడ్ అప్ కాన్సన్ట్రేట్ ద ఎన్హాన్స్ ద డిజైర్ క్యారెక్టర్స్ ఆఫ్ సమ్ ఫేవర్డ్ ఇండివిజువల్స్. ఇట్ బ్రింగ్స్ అబౌట్ ద యూనిఫార్మిటీ ఆఫ్ ది రిక్వైర్డ్ టైప్. ద డేంజరస్ ఇన్వాల్యూస్ ఇన్ కేస్ ఆఫ్ బ్రీడింగ్ కెన్ బి రిడ్యూస్డ్. ద బ్రీడర్స్ విల్ సెలెక్ట్ ద ఎనిమల్స్ ఫర్ ఇట్స్ పెడిగ్రీ గివింగ్ డ్యూ కన్సిడరేషన్ ఫర్ ద ఇండివిజువల్ మెరిట్. దిస్ మే బి రిజల్ట్ ఇన్ వెరీ లిటిల్ బెనిఫిట్ ఇన్ న్యూ జనరేషన్. ఇన్బ్రీడింగ్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్బ్రీడింగ్ లైన్స్. ముఖ్యంగా రెండవ రకమైనటువంటి ఇన్బ్రీడింగ్లో లైన్ బ్రీడింగ్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. లైన్ బ్రీడింగ్లో రేఖా ప్రజనం అంటారు. ఈ విధానంలో సన్నిహిత జీవుల మధ్య ప్రజనం జరుగుతుంది, కానీ అతి సన్నిహిత జీవుల మధ్య కాదు. అనగా కజిన్స్ల మధ్య ఈ జరిగేటువంటి ప్రజనాన్ని దీన్ని లైన్ బ్రీడింగ్ అంటారు. అవుట్ బ్రీడింగ్ మెథడ్స్, అవుట్ బ్రీడింగ్ ఈజ్ మేటింగ్ ఆఫ్ అన్రిలేటెడ్ ఎనిమల్స్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు 6 క్లాసెస్ యాజ్ డీటెయిల్డ్ బిలో. వన్ ఆఫ్ ద లైన్ క్రాసింగ్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, గ్రేడింగ్ ఆఫ్ స్పీసెస్, హైబ్రిడైజేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు లైన్ క్రాసింగ్. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ బ్రీడింగ్ అన్రిలేటెడ్ ఇన్ బ్రీడింగ్ లైన్స్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ వేర్ డెవలప్డ్ బై ఇంటెన్సివ్ ఇన్ బ్రీడింగ్ ఫర్ మోర్ దెన్ 5 జనరేషన్. ఇక్కడ అవుట్ బ్రీడింగ్, దీన్నే బాహ్య ప్రజనం అని పిలుస్తారు. బాహ్య ప్రజనం అనగా దగ్గర సంబంధం లేని
మధ్య జరిపే ప్రజననాన్ని అవుట్ బ్రీడింగ్ అంటారు. దీన్ని దాదాపు 6 రకాలు విధించడం జరిగింది. అందులో ఒకటి లైన్ క్రాసింగ్, అవుట్ క్రాసింగ్, క్రాస్ బ్రీడింగ్, గ్రేడింగ్ ఆఫ్ స్పెసిఫిక్ బ్రీడేషన్. ముందుగా లైన్ క్రాసింగ్ చూసినట్లయితే దగ్గర సంబంధం లేని వారు వేరు వేరే జంతువుల మధ్య 5 తరాల వరకు ఆడ మగ పశువులను ప్రజనం జరుపుటను లైన్ క్రాసింగ్ అని పిలుస్తారు. లైన్ క్రాసింగ్ వల్ల పుట్టిన ఆడదూడలు సంకర జాతికి చెందినవి. అధిక సంకర జాతికి ఉంటాయి. దీనివల్ల తల్లిదండ్రుల కన్నా వాటి పిల్లలు మంచి లక్షణాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ వన్, అవుట్ క్రాసింగ్. ఇట్ ఈస్ ద మేటింగ్ ఆఫ్ అన్రిలేటెడ్ ప్యూర్ బ్రీడ్ ఎనిమల్స్ ఆఫ్ ది సేమ్ బ్రీడ్. ద ఎనిమల్స్ డు నాట్ హ్యావ్ కామన్ ఆన్సెస్టర్ అండ్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ఎయిర్ పెడిగ్రీ అప్ టు 4 to 6 జనరేషన్ అండ్ ద ఆఫరింగ్ ఆఫ్ సచ్ ఎ మీటింగ్ ఈజ్ నోన్ అండ్ యాజ్ అవుట్ క్రాసింగ్. ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఫర్ జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ కేర్ఫుల్లీ కంబైన్డ్ విత్ సెలక్షన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్యూర్ బ్రీడింగ్. ప్యూర్ బ్రీడింగ్ ఒకే రకమైనటువంటి బ్రీడింగ్ మధ్య జర ప్రజనాన్ని ప్యూర్ బ్రీడింగ్ అని పిలుస్తారు. ఈ బ్రీడింగ్ ముఖ్యంగా మధ్య విత్తనపు కూడలు అభివృద్ధి కొరకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఒకే ప్రజనానికి చెందిన వివిధ రకాలకు చెందిన సంబంధం లేని శుద్ధ ప్రజనితాల మధ్య 4 to 6 తరాల వరకు జరిపే ప్రజనాన్ని కూడా అవుట్ బ్రీడింగ్ అని పిలుస్తారు, అవుట్ క్రాసింగ్ అని పిలుస్తుంటారు. ఈ అవుట్ క్రాసింగ్ పద్ధతి వల్ల ప్రస్తుతం పశువులకు ఎన్నిక చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల జన్యువుల సంఖ్యను పెంచవచ్చు. నౌ గోయింగ్ టు క్రాస్ బ్రీడింగ్. ఇట్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ఎనిమల్స్ అమాంగ్ ద డిఫరెంట్ బ్రీడ్స్. క్రాస్ బ్రీడింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ బ్రీడింగ్ ఎనిమల్స్ ఫర్ హై మిల్క్ అండ్ మీట్ ప్రొడక్షన్. ఇన్ ఇండియా ఇండిజినస్ బ్రీడ్ ఆఫ్ కౌస్ అండ్ నాన్ డిస్ట్రిప్టివ్ కౌస్ ఆర్ క్రాస్డ్ విత్ ఎగ్జోటిక్ బ్రీడ్స్ లైక్ హాలిస్టిన్ ఫ్రీసియన్, బ్రౌన్ స్విసెస్ అండ్ జెర్సీ బుల్స్ ఆర్ ఇన్సిమినేటెడ్ విత్ దేర్ సెమెన్ టు ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ది ప్రొజెని. హాలిస్టిన్ ఫ్రీసియన్ ఈజ్ ద బెస్ట్ సైటెడ్ ఫర్ ద టెంపరేటెడ్ ఆర్ సబ్ ట్రోపికల్ ఏరియాస్ అండ్ వేర్ హయ్యర్ ఫీడ్ ఇంపాక్ట్ కెన్ బి ప్రొవైడెడ్. జెర్సీ క్రాసెస్ ఆర్ ఐడియల్ వేర్ ఫీడ్ ఇంపాక్ట్ ఆర్ లిమిటెడ్ అండ్ ద క్లైమాటిక్ ఈజ్ ట్రోపికల్. క్రాస్ బ్రీడింగ్ తినే సంకర అని పిలుస్తాము. ఈ పద్ధతిలో వివిధ రకాల బ్రీడ్లకు చెందినటువంటి పశువుల మధ్య జరుపు రచితాలను క్రాస్ బ్రీడింగ్ అంటారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే దేశీయ పశువులను విదేశీ పశువులతో సంకరం చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ను షెహ్వాల్తోనూ, అదేవిధంగా హెచ్ఎఫ్ను రెడిసింగ్తోనూ అంటే హెచ్ఎఫ్ యొక్క కోడెను షెహ్వాల్ ఆవుతోనూ, అదేవిధంగా హెచ్ఎఫ్ యొక్క కోడెను రెడిసింది కోడెతోనూ, అంతేకాకుండా జెర్సీ కోడెను కాంక్రీజ్ లేదా కంగాయం ఆవుతో మనం ప్రజనం చేసినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ విధంగా క్రాస్ బ్రీడింగ్ చేస్తూ ఉంటాం మనం. ఈ యొక్క చార్ట్లో మనం క్లియర్గా చూపించడం జరిగింది. నౌ అడ్వాంటేజెస్ ఆఫ్ క్రాస్ బ్రీడింగ్. ద డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఎగ్జోటిక్ పేరెంట్స్ లైక్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ గ్రోత్ రేట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద ప్రొజెని. ఇన్ ఇండియా క్రాస్ బ్రీడింగ్ ఆఫ్ కౌస్ ఇన్ డౌన్ బై యూజింగ్ ద ఎగ్జోటిక్ బుల్స్ అండ్ దే ప్రొజెని ఇన్హెరిట్ ద డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ది పేరెంట్ లైక్ హై మిల్క్ ఎయిల్డ్, ఎర్లీ మెచ్యూరిటీ, హయ్యర్ బర్త్ రేట్ ఆఫ్ కాల్స్, బెటర్ గ్రోత్ రేట్, బెటర్ ప్రొడక్టివిటీ ఎఫిషియన్సీ అండ్ ఇండిజినస్ పేరెంట్ క్యారెక్టర్ లైక్ హీట్ టోలరెన్స్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్, ఎబిలిటీ ఆఫ్ టు ద త్రివ్ ఆన్ స్కెంట్లీ ఫీడింగ్ అండ్ కోర్స్ ఫర్డర్ ఎక్స్ట్రా. దిస్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ టు evolve new breed with desirable characters. Result are seen more quickly in characters like milk yield in the cross breed progeny. ముఖ్యంగా ఈ
క్రాస్ బ్రీడింగ్ వల్ల లాభాలు అనేకంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టే లాభాలు చూసినట్టే ఈ క్రాస్ బ్రీడింగ్ వల్ల మనకు కావాల్సినటువంటి లక్షణాలు, ఆ లక్షణాలు లేని ప్రజలతలకు ప్రవేశపెట్టవచ్చు. రెండవది బ్రీడింగ్ వల్ల సంక్రతీజం కలుగును. ఇండియాలో విదేశీ ఆంబోతులతో ప్రజనం జరపడం వల్ల వాటికి పుట్టిన దూడల్లో అధిక పాలు ఇచ్చే లక్షణం, త్వరగా ఎదకు రావడం, అధిక బరువుతో దూడలు పుట్టడం మరియు పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడం, అధిక ప్రత్యుత్పత్తిని కలిగి ఉండడం, రోగ నిరోధక శక్తిని కలిగి ఉండడం, అధిక ప్రత్యుత్పత్తి ఉండడం వల్ల మంచి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఈ యొక్క క్రాస్ బ్రీడింగ్ వల్ల లాభాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ డిస్అడ్వాంటేజ్. అడబిలిటీ ఆఫ్ ది క్రాస్ బ్రీడ్ అండర్ ట్రోపికల్ క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇన్ ఈజ్ పూర్ వెన్ ద ఎగ్జోటిక్ ఇన్హెరిటెన్స్ మోర్ దెన్ 50%. క్రాస్ బ్రీడింగ్ రిక్వైర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద టూ ఆర్ మోర్ ప్యూర్ బ్రీడ్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద క్రాస్ బ్రీడ్స్. ముఖ్యంగా నష్టాలు చూసినట్లయితే ఇక్కడ నష్టాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా క్లోజ్ బ్రీడింగ్ వల్ల, క్రాస్ బ్రీడింగ్ వల్ల మనకు ప్రత్యుత్పత్తి సామర్థ్యం తగ్గును, మరి అంతేకాకుండా రెండు అంతకంటే ఎక్కువగా ప్రజనితాలు పెంపకం చేయాలి. మరి ప్రస్తుతం మన దేశంలో తక్కువ పశువులను ఈ క్రాస్ బ్రీడింగ్ ద్వారా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ వలన పాలు దిగుబడి పెంచబడుతున్నాయి. ఈ క్రాస్ బ్రీడింగ్ అనే పదాన్ని మొట్టమొదటిగా NDRI వాళ్ళు ఉపయోగించడం జరిగింది. అప్గ్రేడింగ్, గ్రేడింగ్ అప్ ద ప్రాక్టీస్ ఆఫ్ బ్రీడింగ్ ఇన్ విచ్ ద షేర్ ఆఫ్ ద సుపీరియర్ బ్రీడ్ ఆర్ మేటెడ్ విత్ ద నాన్ డిస్ట్రిక్ట్ ఫిమేల్స్ అండ్ దేర్ ఆఫ్స్ప్రింగ్స్ ఆఫ్ ద జనరేషన్ టు జనరేషన్. ఆఫ్టర్ 7 or 18 generation of upgrade grading up, the non-district population will be improved and resembles the superior breed the generation carry 96.9 to 98.4 of the exotic inheritance. This is the breeding policy of the buffaloes of non-district in India and Telangana. Females of less developed breed or non-district buffaloes are continuously bred with Murrah bulls. ఇంకా ఇక్కడ గ్రేడింగ్ అప్ చూసినట్లయితే సాధారణ ఆవును ఎన్నుకున్న మంచి లక్షణం ఉన్నటువంటి మగ పశుతో మనం ప్రజనం జరపగా ఉత్పత్తి అయిన సంతతిని మళ్ళీ అదే ఎన్నుకున్నటువంటి మగ పశుతో ప్రజనం జరిపితే దానికి పుట్టిన దూడలను పై విధంగానే 3 or 4 కనుక సాధారణంగా మనకు 7 to 8 సార్లు ఈ విధంగా ప్రజనం జరుపుతుండగా చిట్ట చివరికి మంచి లక్షణాలు ఉన్నటువంటి పశువులు ఉత్పత్తి అంటే ప్యూర్ బ్రీడ్ పుట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పద్ధతిని ఎక్కువగా గేదెల్లో చేస్తారు. 5 or 6 తరాల తర్వాత 96.9 or 98.4% వరకు ముర్రా గేదె యొక్క లక్షణాలు ఉత్పత్తి అవుతాయి. ఈ విధానాన్ని మన భారతదేశంలోను మన తెలంగాణలోనూ ఈ పద్ధతిని గేదెల్లో ఉపయోగిస్తూ ఉన్నాము. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్, ద గ్రేట్ రిసెంబుల్స్ ప్యూర్ బ్రీడ్ ఎనిమల్స్ ఇన్ ఫిజికల్ అపియరెన్స్ అండ్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్. గ్రేడింగ్ అప్ అవాయిడ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పర్చేసింగ్ ఆఫ్ ద హై ప్రొడక్షన్ ప్యూర్ ఎనిమల్స్. ద డిసడ్వాంటేజ్, ద జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ వెరీ స్లో అండ్ ద గ్రేడెడ్ మేల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. ముఖ్యంగా గ్రేడింగ్ అప్ యొక్క లాభాలు చూసినట్లయితే ఇక్కడ 5 or 6 తరాల వరకు మామూలు గేదెలను ముర్రా దూడలతో అప్గ్రేడింగ్ చేయగా అవి చూడడానికి స్వచ్ఛమైనటువంటి ముర్రా గేదెల వల్లే అనగా భౌతిక లక్షణాల్లో పాల ఉత్పత్తిలో ఒకే కనిపించును. మరి అప్గ్రేడింగ్ వల్ల స్వచ్ఛమైన జాతులను కొనే అవసరం ఉండదు. అంతేకాకుండా స్వచ్ఛమైన జాతులు కొనాలంటే ఎక్కువ మంచి లక్షణాలను అభివృద్ధి చేయవచ్చు. గ్రేడింగ్ అప్ వల్ల మనకు విదేశీ
ఆవులంత లాభం కలుగును మరి కాబట్టి కొనే అవసరం కూడా ఉండదు కాబట్టి ఇది చాలా మంచి పద్ధతి చెప్పను. నష్టాలు గ్రేడింగ్ అప్ వల్ల జన్మించినటువంటి మగ పశువులు మళ్ళీ గ్రేడింగ్ అప్కు పనికిరావు, జన్యుపరమైన పెరుగుదలకు తక్కువగా ఉండును. స్పీసీస్ హైబ్రిడేషన్ ఇట్ మీన్స్ మీటింగ్ ఆఫ్ ఎనిమల్స్ టూ డిఫరెంట్ స్పీసీస్ ఇట్ ప్రొడ్యూస్ ప్రొజెని హ్యావింగ్ మోర్ వేగర్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్ దెన్ ద పేరెంటల్ స్పీసీస్ ప్రొజెని ఈజ్ యూజువల్లీ స్టెరైల్ ఫర్ ఎగ్జాంపుల్ జాక్ ఆర్ మేల్ యాష్ ఇన్ క్రాస్ విత్ మేర్ మీన్స్ ఫిమేల్ హర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూల్ అగైన్ స్టెలెన్ మేల్ హర్స్ క్రాస్డ్ విత్ జెన్నెట్ మేల్ యాష్ టు ప్రొడ్యూస్డ్ హెన్ని. ముఖ్యంగా స్పీసీ హైబ్రిడేషన్ అనగా రెండు వేరువేరు జాతుల మధ్య జరుపు ప్రజనాన్ని స్పీసీ హైబ్రిడైజేషన్ అంటారు. దీనివల్ల పుట్టినటువంటి జంతువులన్నీ కూడా చాలా సంకర తేజంగా ఉంటాయి, అంతేవిధంగా రోగ నిరోగ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఈ పుట్టినటువంటి జంతువులన్నీ కూడా మరి వెంద్యంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ గుర్రానికి మరియు మగ గుర్రానికి పుట్టినటువంటి దాన్ని మ్యూల్ అంటారు. అదేవిధంగా మగ గుర్రానికి ఆడ గాడిదకు రెండింటి మధ్య పుట్టినటువంటి కొత్త రకమైనటువంటి జంతువును హెన్ని అని పిలుస్తూ ఉంటారు. నౌ బ్రీడింగ్ సిస్టమ్ ఇన్ షీప్ అండ్ గోట్ ఫోర్ టైప్ ఆఫ్ మేటింగ్ కుడ్ బి ప్రాక్టీస్డ్ డిపెండింగ్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ వన్ ఆఫ్ ద హ్యాండ్ మీటింగ్ ఫ్లోక్ మీటింగ్ పెన్ మీటింగ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గో టు హ్యాండ్ మీటింగ్ మోస్ట్లీ ఫాలోడ్ ఇన్ స్మాల్ ఫార్మ్ హోల్డర్స్ పికప్ ద ఈవీ అండ్ హీట్ ఆర్ క్యారీడ్ టు ద బ్రీడింగ్ పెన్ అండ్ ప్రొవెన్ షేర్ కెన్ బి యూటిలైజ్డ్ బై క్రాస్ ద PMRAM మెథడ్ ఆఫ్ బ్రీడింగ్ ఈజ్ యూజ్డ్ దేర్ where females detected in heat in afternoon are breed early the next morning and those detected in heat in morning are breed in the afternoon of the same day. kanga ee oka gorrelnu mekalnu jithakatte paddathulu naal rakaluga unnai andulo okati ee oka hand mating ani తర్వాత ఫ్లూక్ మీటింగ్ అని తర్వాత పెన్ మీటింగ్ అని ఆర్టిఫిషియల్ అని నాలుగు రకాలుగాను. ముందుగా ఈ యొక్క హ్యాండ్ మీటింగ్ గురించి తెలుసుకుందాం. ముందు ఈ పద్ధతిలో ఎదకు ఉన్న గొర్రెలను ఈ యొక్క ముఖ్యంగా మనం ఎన్నుకున్నటువంటి ర్యామ్తో గుర్తిస్తారు. మరి ఈ విధంగా గుర్తించిన గొర్రెలను మేల్ రకమైన పొటైల్తో జత కడుస్తారు. ఈ పద్ధతిని సాధారణంగా గొర్రెల పరిశోధన కేంద్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ఉదయం సాయంత్రం పద్ధతి అని అంటారు. ముఖ్యంగా ఉదయం పూట వచ్చినటువంటి ఎదకొచ్చినట్టు వాటిని సాయంత్రం పూట వేస్తారు. అదేవిధంగా సాయంత్రం పూట ఎదకొచ్చిన వాటిని నెక్స్ట్ డే యొక్క మార్నింగ్లో వాటిని ఈ హ్యాండ్ మీటింగ్ చేస్తూ ఉంటారు. ఫ్లోక్ మీటింగ్ ద మీటింగ్ ఆఫ్ ఈవీఆర్ ప్రోగ్రామ్ ప్రొపరేషన్ ఆఫ్ ద ర్యామ్స్ ఆర్ లెట్ లూజ్ అండ్ మూవ్ ఫ్రీలీ for mating maintaining the correct ratio of the fertile rams or bucks and AVs and does that is one ram buck to ram or buck to 20 to 25 AVs or does for 100 AVs and does in the year round mating is important as it can be affect the overall reproductive efficiency. To control breeding or identification of share is difficult. ముఖ్యంగా ఈ ఫ్లోక్ మీటింగ్ చూసినది ఈ పద్ధతిలో పొట్టేళ్లను గొర్రెల మందలో లేదా మేకల మందలో కలిపి వదిలేస్తూ ఉంటారు. ఈ సమయంలో సంపర్కం చెందుతుంటాయి. ఈ పద్ధతి చిన్నకారు రైతులు మరి గొర్రెలు మేపేవారు అవలంబిస్తారు. ఈ పద్ధతిలో మందలో ఒకటి కంటే ఎక్కువ పొట్టేళ్లను ఉండడం వల్ల అవి గొర్రెలతో పోట్లాడుకుంటాయి. పై విధంగా జరపకుండా ఉండాలంటే చిన్న చిన్న మందలుగా చేసి ఒక్కొక్క రోజు ఒక పొట్టేళ్లను వదిలివేసి ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ 20 లేదా 25 ఒక గొర్రెలకు మేకలకు ఒక పొట్టేలు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 100 లేదా
నూరు వరకు ఉన్నట్లయితే మూడు పొట్టెలను అక్కడ ఉంచడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పెన్ మేటింగ్. మేల్ పుట్ ఇన్ టు ద ఫ్లోక్ ఏవి ఇన్ ద పెన్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ అగైన్ ఇట్ విల్ బి రిమూవ్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మేక్ ద ఏవి ఇన్ టు టూ ఆర్ త్రీ గ్రూప్స్ అండ్ అలో ద సెలెక్టెడ్ ర్యామ్స్ అండ్ బక్ ఫర్ మేటింగ్ డ్యూరింగ్ ఇన్ నైట్ అవర్స్ విత్ కంట్రోల్ ద బ్రీడింగ్ టు మేక్ ద చేంజ్ ఆఫ్ షేర్ ఆఫ్ ది ఇఫ్ ద సైండ్ షేర్ డస్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది షేర్ ఎనబుల్ క్యాల్కులేషన్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ ల్యాంబింగ్ ఆర్ కిడ్డింగ్. ముఖ్యంగా ఈ పెన్ మేటింగ్ చూసినట్లయితే ఈ పద్ధతిలో పొట్టెలను రాత్రి పూట మాత్రమే సంపర్కం జరపడానికి అనుమతిస్తారు. గొర్రెలు సాయంత్రకాల మేత తిని వచ్చిన తర్వాత ఈ పొట్టేళ్లను మందులోకి వదులుతారు. ఈ పద్ధతిలో గొర్రెలను పొట్టేళ్లను వేరువేరుగా మేపుటకు తీసుకువెళతారు. లేకపోతే పొట్టేళ్లను ఇంటి దగ్గర గొర్రెల పాకలో మరి వేరుగా ఉంచి వేస్తారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ AI is a technique in the when the semen is collected from the ram or buck and put into the reproductive tract into the AVI doi. The standard procedures of the insemination doi involve lifting up their rear quarter with their front legs remaining on the ground. With the aid of the speculum and pen light the cervical opening ash is located and under the visceral control. In insemination pipette is passed into the cervix of the semen deposit. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చూసినట్లయితే ఈ పద్ధతిలో ఎదకు వచ్చినటువంటి గొర్రెలకు ఘనీభవించినటువంటి వీర్యాన్ని కృత్రిమ గర్భార్థన ద్వారా ఉపయోగించి చూలు కట్టిస్తారు. ఎక్కువగా ఈ పద్ధతి రష్యా మరియు యూరప్ దేశాలు వినియోగిస్తున్నారు. మన దేశ పద్ధతి ఇంకా వాడుకలోనికి రాదు. ముందుగా ఈ యొక్క గొర్రెను ఎదకొచ్చినటువంటి గొర్రెను గుర్తించి వాటిని ఈ యొక్క వెనుకి భాగాన్ని పైకి లేపి ఈ యొక్క ఇన్సెమినేషన్ చేస్తూ ఉంటారు. నౌ స్టేట్ అండ్ నేషనల్ బ్రీడింగ్ పాలసీస్ ఫర్ ఎన్హాన్సింగ్ ద మిల్క్ ప్రొడక్షన్. The cattle breeding policy of national level, the improvement of the recognizing India. Indian cattle breed like Sahiwal, Red Sindhi, Tharparkar, Rathi, Gir, Congress, Dioni, Ongolu, Amrit Mahal, Allikar through selective breeding. Crossbreeding of non-district cattle with exotic milk breed like HF, Jersey and Brunswick breeds. Upgrading of non-district cattle with the superior Indian cattle breed like Sahiwal and Red Sindhi and Gir. The buffalo breeding policy of national level. Improvement of the recognized Indian buffalo breed like Murrah, Neeli Ravi, Surti, Jafribadi and Nagpuri etc. through selected breeding. Upgrading of non-district buffaloes with superior Indian buffalo breeds like Murrah, Neeli Ravi and Surti. Sheep breeding policies at national level. Improvement of the recognized Indian sheep breeding through selective breeding. Upgrading of non-district sheep with superior Indian sheep breeds. Crossing of Indian sheep breeds with exotic sheep breeds like Merino and Romblet, Corridel, extra in the temperate region. Goat breeding policy at national level. Improvement of recognized Indian goat breeds through selective breeding. Upgrading of non-district goats with superior Indian goat breeds. Crossbreeding of Indian goat breeds with exotic goat breeds like Alpine and Senine and Angora breeds in some of the recognized farms. The coastal Andhra North. Jersey bulls mated to the non-district cows. Jersey bulls, cross bulls and mated with Jersey crossed breed bulls. Coastal Andhra, Delta and South. Jersey bulls mated in the indigenous non-district cows in upland areas. Jersey cows breed bulls mated in Jersey cow breed cows. Ongole bulls mated to Ongole cows in Ongole breed crops. Rayalaseema,
జెర్సీ బుల్స్ మేటెడ్ ఇన్ టు నాన్ డిస్టింక్ట్ కౌస్ జెర్సీ కౌ బ్రీడ్స్ జెర్సీ క్రాస్ బ్రీడ్స్ బుల్స్ 50% మేటెడ్ టు ద జెర్సీ క్రాస్ బ్రీడ్స్ కౌ ద ఒంగోల్ బుల్స్ మేటెడ్ టు ఒంగోల్ క్రాస్ ఇన్ పార్ట్ ఆఫ్ కర్నూల్ అండ్ అనంతపురం ద తెలంగాణ స్టేట్ తెలంగాణ ఎక్సెప్ట్ మెదక్ డిస్టింక్ట్ జెర్సీ బుల్ మేటెడ్ ఇన్ ఇండిజినస్ నాన్ డిస్టింక్ట్ కౌస్ జెర్సీ క్రాస్ బ్రీడర్స్ బుల్ ఎగ్జోటిక్ మేటెడ్ టు జెర్సీ క్రాస్ బ్రీడ్స్ కౌ హాలస్టిన్ ఫ్రిసియన్ బుల్ మేటెడ్ టు నాన్ డిస్టింక్ట్ కౌస్ ఇన్ హైదరాబాద్ సిటీ అండ్ సరౌండింగ్స్ హాలస్టిన్ ఫ్రిసియన్ క్రాస్ బ్రీడ్ బుల్స్ మేటెడ్ టు హాలస్టిన్ క్రాస్ బ్రీడ్ కౌస్ మెదక్ డిస్టింక్ట్ హాలస్టిన్ Friesian bulls mated to non-distinct cows. Holstein Friesian crossbreed bulls mated to Holstein Friesian cross cows. The Dioni bulls mated on Dioni type of cows in Jahirabad and Narayanaket talukas. Tribal areas Jersey crossbreed bulls for natural service on non-distinct cows area with better management levels jersey cows cross breed bulls and mated to jersey cross breed cows holstein friesian cross breed bulls mated to holstein friesian cross cows the state breeding policies of buffaloes pure breed murrah breed Murrah buffaloes mated continually to non-distinct and graded sea buffalo is upgrading. The graded Murrah bulls mated to non-distinct and graded sea bulls in the dairy dry and drought prone areas with limited fodder resources. Assignment. First of all, short questions. Define breeding. Explain the breeding. What is grading up? What is in crossbreeding? Name two mating types in sheep and goat, long Angus type. They explain about the system of breeding in cattle. Write about the breeding system in sheep and goat. Explain briefly the national breeding policies of dairy animals, sheep and goat. Thank you. This is B. Rajayya.